ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన చేసేందుకు అనుమతులు లేవని పోలీసులు నిరసనను అడ్డుకున్నారు. నిరసనను అడ్డుకున్న నేపథ్యంలో పోలీసుల, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి కార్యకర్తలు, నాయకులు టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి నిరసన తెలిపారు. మంచివాడు జైల్లో ఉంటే చెడ్డవాడు బయట తిరుగుతున్నాడని నినాదాలు చేశారు. No!
ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులని మీరు ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ, ఈరోజు మేము మా నాయకుడిని అరెస్ట్ చేస్తే మేము శాంతియుతంగా మేము ఏదైతే నిరాహార దీక్ష కూర్చుంటామంటే ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు అట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఖబర్దార్ వైఎస్ఆర్ నాయకులారా, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, రోజులు ఎప్పుడు ఒకటేలాగా ఉండవు. ఇప్పుడు రోజులు మారిన తర్వాత మీ అవినీతిని బయట పెడతాం, మిమ్మల్ని ఊచలు లెక్క పెట్టిస్తాం. మా నాయకుడు ఎక్కడా తప్పు చేయలేదు, మా నాయకుడు ఎక్కడా తప్పు చేయలేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆరు దశలు కష్టపడినటువంటిది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తారు. అటువంటి నాయకుడిని అవినీతి ద్వారా మీరు ఏదైతే అవినీతిని మీకు అంటించారని, మీకు ఏదైతే
మీరు 43,000 కోట్ల రూపాయల అవినీతి చేసి 12 కేసులలో మిమ్మల్ని 16 నెలలు జైల్లో పెట్టారని మాకు అవినీతి మర కంటించాలని చూస్తున్నారేమో. బురదలో ఉన్నా కూడా కమలం పువ్వుకే విధంగా అయితే బురద అంటదో, ఈ యొక్క మీలాంటి అవినీతమైన ప్రభుత్వంలో అవినీతి మరక మా చంద్రబాబు నాయుడు గారికి అంటించాలన్నా కూడా అంటదో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మా నాయకుడిని బేషరతుగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసింది, బేషరతుగా విడుదల చేసేంత వరకు మేము మా యొక్క నిరసన కార్యక్రమాలని మేము కొనసాగిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టునే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టునే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టునే సీఎం 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 వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని నిన్న ప్రొద్దున ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిన్న ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆయనకి 9 గంటలు ఆయన ప్రయాణం చేయించి రాత్రంతా కూడా విచారణ పేరుతో ఆయనని వేధించడం మొదలుపెట్టింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సిఐడి అనేటువంటి డిపార్ట్మెంట్ ద్వారా. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 6 నిమిషాలు కృషి చేసినటువంటి నాయకుడిని ఈ రోజు మీరు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఈ రోజు మీరు అన్యాయంగా వేధించడం జరుగుతూ ఉంది. దీనికి రాబో రోజులలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏ కేసులో అరెస్ట్ చేశారయ్యా, మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు 4.5 సంవత్సరాల కిందట జరిగినటువంటి విషయాన్ని A37 గా ముద్దాయిగా పెట్టి మీరు ఎవరైతే దానికి MDగా ఉన్నారో, ఎవరైతే అధికారులుగా ఉన్నారో వారిని విడిచిపెట్టి ఈ రోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు దురుద్దేశపూర్వకంగా ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు అరెస్ట్ చేయాలి అనంటే ముందుగా ప్రేమచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి. మీరు అరెస్ట్ చేయాలి అనంటే ఆ రోజు ఉన్నటువంటి ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని మీరు అరెస్ట్ చేయాలి. మీరు వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అంటే మీకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి మీరు ఆ వ్యక్తులని విచారణకు కూడా పిలవకుండా వారిని ఏదైతే దానికి సంబంధం లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతిని. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం